ఆల్రెడీ బిల్డర్ దగ్గర మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ లేకపోతే ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నప్పుడు దానికి బ్యాంకులు లోన్ ఇస్తాయని మనకు తెలుసు. అలాగే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఇలా కాకుండా మీ దగ్గర ఆల్రెడీ స్థలం ఉంది కానీ ఈ స్థలంలో మీరు ఓన్ గా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, మరి ఇలాంటి వాడికి బ్యాంకులు ఎలా లోన్ ఇస్తాయి, సో ఆ వివరాలు ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్ కి సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్ కి సంబంధించి, ముఖ్యంగా హౌస్ కన్స్ట్రక్షన్ గురించి, లోన్స్ ఎలా తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్న వారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అన్నమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ETFలో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు మీ తాతల నుంచో తండ్రుల నుంచో ఒక ల్యాండ్ వచ్చింది, దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది కాబట్టి ఓన్లీ కన్స్ట్రక్షన్కి లోన్కి వెళ్ళొచ్చు, బ్యాంకులు ఆ లోన్స్ ఇస్తాయి అన్నమాట. మీ ఆస్తి విలువలో ఇప్పుడు ఏదైతే మీ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ విలువలో 80% వరకు మీ కన్స్ట్రక్షన్ కోసం లోన్ వస్తుంది. అయితే ఈ లోను మొత్తం ఒకటేసారి ఇవ్వరు. మీకు స్టేజ్ బై స్టేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాన్ని బట్టి స్టేజ్ బై స్టేజ్ మనీ రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో మీరు ఒకవేళ ఇలాంటి లోన్ కోసం అప్లై చేసుకుంటున్నప్పుడు మీరు ఏ మంత్ లోపు ఏ కన్స్ట్రక్షన్ ఎంత స్టేజ్కి వస్తుంది, సో ఆ వివరాలన్నీ టైం టేబుల్ ప్రకారం మీరు బ్యాంకుకు సమర్పిస్తే ఆ బ్యాంకు లోన్ శాంక్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మీకు ఒక 20 lakhs మీకు శాంక్షన్ అయింది అనుకుందాం. ఈ 20 lakhs కన్స్ట్రక్షన్ కోసం శాంక్షన్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్లో మీకు ఒక 5 lakhs ఇచ్చారు. ఈ 5 lakhs మాత్రమే ఇంట్రెస్ట్ వేస్తారు. 20 lakhs శాంక్షన్ అయింది కాబట్టి 20 lakhs మీకు ఇంట్రెస్ట్ అయ్యారు, ఈఎంఐ లేరు. ఈఎంఐలో ఇంట్రెస్ట్ ఓన్లీ 5 lakhs ఉంటుంది. తర్వాత ఇంకొక 5 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ అయింది అనుకుందాం, ఇంకొక 1 month ఆగి, సో అప్పుడు 10 lakhs మీకు ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. ఇలా స్టేజ్ బై స్టేజ్ మొత్తం మీ కన్స్ట్రక్షన్ అయిపోయే వరకు 20 lakhs వస్తే 20 lakhs ఆ రోజు నుంచి మీకు ఇంట్రెస్ట్ జమ చేస్తారు. ఏ స్టేజ్లో రిలీజ్ చేసిన అమౌంట్కి ఆ స్టేజ్లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ లోన్ టైప్స్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్ లోన్. మీ పేరు మీద ఆల్రెడీ స్థలం ఉంది, దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి మీరు ఈ లోన్ అప్లై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ లోన్ వచ్చేసి ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ లోన్, P+C లోన్ అంటారన్నమాట. అంటే మీ దగ్గర ల్యాండ్ ఏం లేదు, ప్లాట్ లేదు, సో మీరు ప్లాట్ కొని దాని మీద కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. దీన్ని P+C లోన్ అంటారు. అంటే మీకు ప్లాట్కి ప్లస్ కన్స్ట్రక్షన్కి ఈ రెండింటికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు, లోన్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు ప్లాట్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ లోన్ రాదు, దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా చేస్తానన్నప్పుడు మాత్రమే ఈ లోన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ చేయను, ఓన్లీ ప్లాట్ వరకే తీసుకుంటాను అన్నప్పుడు మీరు పర్సనల్ లోన్కి వెళ్ళడం బెటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెన్షన్ లోన్. ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది, ఇల్లు పైన ఇంకో ఫ్లోర్ వేయాలనుకుంటున్నారు, సో అలాంటప్పుడు ఈ లోన్కి అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. ఒక ఫ్లోర్ వేయాలనుకున్నా, లేదా దాంట్లో ఏదన్నా మరమ్మతులు చేయాలనుకున్నా, లేదా పెయింటింగ్ వేసుకోవాలనుకున్నా, కొద్దిగా ఖర్చు ఎక్కువతో కూడుకున్నప్పుడు ఈ లోన్ మీరు అప్లై చేయొచ్చు. ఇలా 3 రకాల లోన్స్ ఉన్నాయి. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. లోన్ త్వరగా రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుండాలి. క్రెడిట్ స్కోర్ బాగుండాలంటే ఇప్పటిదాకా మీరు ఎలాంటి క్రెడిట్ కార్డులు కానీ, ఓకే ఈఎంఐలు కానీ ఎగ్గొట్టకుండా మీరు బాధ్యతగా లోన్ కడుతున్నారు అనేది ఈ క్రెడిట్ స్కోర్ మీ రిపోర్ట్ చూపిస్తుంది. 750 నుంచి 800 దాకా క్రెడిట్ స్కోర్ బాగుందంటే మీకు లోన్ ఖచ్చితంగా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే లోన్ ఇచ్చే కొన్ని సంస్థలు ఉంటాయి, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో లోన్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ ఒక్కసారి చెక్ చేసుకోండి. రెండోది, మీ అర్హత ఆధారంగా అప్లై చేసుకోవాలి. అర్హత అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు శాలరీ ఒక 30,000 వస్తుంది. ఈ 30,000 మీకు పర్సనల్ లోన్ అని, వెహికల్ లోన్ అని ఇవన్నీ కూడా ఒక 50% కనుక లోన్స్ ఉన్నాయనుకో, సో మీరు ఆల్రెడీ వస్తున్న శాలరీలో 50% పర్సనల్ లోను, వెహికల్ లోన్ కడుతున్నాడు, సో మిగిలిన 15,000 తోటి ఇల్లు నెట్టుకొస్తున్నాడు. ఇతనికి లోన్ ఇస్తే ఇతను మిగిలిన ఈఎంఐ, నా హోమ్ లోన్ ఈఎంఐ ఎలా కడతాడు? అందుకని ఇది సెట్ అవుతుందా లేదా అనేది బ్యాంక్ అబ్జర్వ్ చేస్తుంది.
కాబట్టి ఏం చేస్తారంటే ఎక్కువ లోన్లు లేకుండా మొత్తం మీ హోమ్ లోన్తో కలిపి మిగిలిన పర్సనల్ లోన్స్ ఇవి కూడా 50% మీ శాలరీలో దాటకుండా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇస్తాడు. కాబట్టి మీకు తొందరగా లోన్ యాక్సెప్ట్ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న పాత లోన్లు, పర్సనల్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ అన్ని తొందరగా క్లియర్ చేసుకుంటే మీకు లోన్ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ వివరాలు చాలా క్లియర్గా ఉండాలి. సో ఈ ల్యాండ్ మీద ఏమన్నా లీగల్ విషయాలు ఉన్నాయా లేవా క్లారిటీగా చూసుకొని ఆ డాక్యుమెంట్ సమర్పించాలి. అలాగే అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, గవర్నమెంట్ నుంచి మున్సిపాలిటీ నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకోవాలి. ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు, ఆ కాంట్రాక్టర్ గత చరిత్ర ఏంటి, ఎన్ని ఇల్లులు కట్టాడు, ఓకే, సో అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అన్ని పర్మిషన్ పేపర్స్, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని, పర్మిషన్ పేపర్స్ అన్ని, కాంట్రాక్టర్ వివరాలు కూడా కరెక్ట్గా ఇచ్చినప్పుడు మీకు లోన్ త్వరగా రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా త్వరగా రావాలంటే బ్యాంకు కొన్ని హామీలు కూడా అడుగుతుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్కి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు సిమెంట్, ఐరన్, ఇసుక రేట్ తక్కువగా ఉంది, కానీ మీరు స్టార్ట్ చేసిన కొన్ని నెలలకి దాని రేటు పెరిగింది. సో ఇప్పుడు లోన్ దాటి మీకు ఖర్చు ఎక్కువవుతుంది, మరి మీరు కట్టగలుగుతారో లేదో అని చెప్పేసి బ్యాంకు కూడా భయపడి వెనక ముందు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు నేను ఒకవేళ ఎక్కువైనా సరే నేను కట్టగలుగుతాను, నా దగ్గర పలానా సేవింగ్ ఉంది లేదా పలానా ఆస్తి ఉంది, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతానని మీరు ఒక హామీ పత్రం ఇచ్చినప్పుడు ఇంకా త్వరగా రిలీజ్ అవ్వడానికి లోను ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సార్ అవన్నీ ఉంటే లోన్కి ఎందుకు వెళ్తాం అనేటోళ్ళు కూడా ఉంటారు. బస్ అవన్నీ ఉన్నా లోన్కి ఎందుకు వెళ్తారంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కోసం కూడా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు హామీ ఇచ్చినప్పుడు ఈ లోన్ తొందరగా శాంక్షన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. అయితే ఇంటిని సొంతంగా నిర్మించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాణ్యతలో లోపం ఉండదు, క్వాలిటీ సిమెంట్ తీసుకొస్తారు. ఒకవేళ ఐరన్ దగ్గర, ఇటుక దగ్గర, తో ఇంటీరియర్తో సహా ప్రతి స్టేజ్లో కూడా క్వాలిటీ మీరు దగ్గర ఉండి చేపిస్తారు కాబట్టి క్వాలిటీ మెటీరియల్ వాడతారు. గుమ్మాలు కానీ, దర్వాజలు కానీ, ఓకే, కిటికీలు కానీ, ఇవన్నీ క్వాలిటీ మెటీరియల్ వాడడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అదే బిల్డర్ దగ్గర అనుకోండి, ఆల్రెడీ కట్టింది మనం తీసుకుంటాం, లేదా అతను ఏదో మెటీరియల్ ఇస్తానంటాడు మనం ఆ టయానికి ఉండము, సో అతనికి వచ్చే బడ్జెట్లో అతను చేసుకుంటాడు, అతను బెనిఫిట్ చూసుకుంటాడుగా. అదే మనం ఓన్గా చేసుకుంటే మనకు నచ్చినట్టు, మనకు అవసరమైనట్టు, మనకు నచ్చిన మెటీరియల్ని చాలా క్వాలిటీ మెటీరియల్ తోటి మనం కట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే బిల్డర్ దగ్గరదైతే మనం నచ్చినట్టు మారవడానికి స్కోప్ ఉండదు. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. సో కన్స్ట్రక్షన్ లోన్ గురించి మీకు కొన్ని టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టిప్స్లో ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళ స్థలంలో లోన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇది అతనికి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవ్వచ్చు. ఈ నాలెడ్జ్ మీకు కూడా ముందు ముందు ఏమైనా హోమ్ లోన్కి వెళ్దాం అనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.